fantastic though, this beautiful film. Sukumar Garu, hearty welcome to you. Thank you, ma'am. Agani, ఈ సారి మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం మాట్లాడడానికి ఉండదు, తెగ ప్రిపేర్ అవుతుంటాం. ఇక్కడ అందరూ కూర్చున్నారు, ఎవరి గురించి ప్రిపేర్ అవ్వకర్లా. ప్రతి ఒక్కరితో ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పడానికి. మొట్టమొదటిసారిగా తండ్రి సమానమైన అరవింద్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అసలు గీత ఆర్ట్స్లో అడుగు పెట్టి మీ ఎదురు కూడా కూర్చుని కూర్చోవడమే గొప్ప విషయం అనుకున్నప్పుడు ఇలా నా ప్రొడక్షన్ నేమ్ మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ రియల్లీ వెరీ బిగ్ మూమెంట్ సార్. ఐ నో మీరు నాకు హెల్త్ బాగాలేదంటే నిఖిల్ చెప్తున్నాడు వచ్చి కన్సల్ట్ చేశారని. నాకు హెల్త్ బాగాలేదంటే డాక్టర్ ఫోన్ చేసి ఆయన ఎంత షంట్ చేశారంటే ఎన్ని ఫోన్ అంటే డాక్టర్కి అర్జెంటుగా మార్చేయాలి 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 తన ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పి. సార్ అంత టైం మీకు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికి ఇంత కన్సర్న్గా ఈ ఏజ్లో ఇంత ఉత్సాహంగా మా అందరి కోసం మీరు ఇంత టైం కేటాయించే అక్కడ ఎక్కడ దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఒకరి గురించి మాట్లాడాలి, నిఖిల్. యాక్చువల్గా నేను విచిత్రంగా ప్రొడ్యూసర్ అవుదామని జగడప్పుడే అనుకున్నా. ఆర్యా 2 సినిమా చూస్తున్నప్పుడు నేను నిఖిల్కి 1,00,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాను. అంటే హ్యాపీడేస్ చూసి, హ్యాపీడేస్లో ఉన్న స్టార్స్ అందరిని చూసి ఈ అబ్బాయి మాత్రం సక్సెస్ అవుతాడని ఎందుకని మించో తెలియదు. తను పిలిచి 1,00,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాను. నా 1,00,000 అలాగే ఉందా? అది ఇంకో సినిమా చేయాలి. అండ్ థ్యాంక్ యూ నిఖిల్, 18 pages యాక్సెప్ట్ చేసినందుకు, అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్ అంతా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కార్తికేయ 2 ఇస్ ఎ వెరీ బిగ్ హిట్, ఇట్స్ ఎ ప్యాన్ ఇండియా మూవీ. అండ్ ఇంకా సో మచ్ సక్సెస్ కావాలి నీకు అని కోరుకుంటున్నాను.